దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, అసలు ఈ శ్రావణ మాసంలో అండి, అసలు చెయ్యకూడని పనులు అంటే ఏంటి, తప్పకుండా చెయ్యాలి అంటే ఏమైనా పనులు ఉన్నాయా? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. శ్రావణ మాసంలో చెయ్యకూడనటువంటి పనులు ముందుగా తెలుసుకుందాం. ఎందుకంటే చేసేటి సాధారణంగా అందరికీ తెలుస్తాయి, చెయ్యకూడనటువంటి పనులు చాలామందికి తెలియవు. శ్రావణ మాసంలో ముఖ్యంగా ఉపవాస దీక్ష అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. అలాగే శ్రావణ మాసము ఏదో వారాలకు సంబంధించినటువంటి శుక్రవారం వస్తే లక్ష్మీదేవిని, శనివారం వస్తే వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని, మంగళవారం వస్తే ఇలా పూజించేటటువంటిది కాదు. శ్రావణ మాసం అనేటటువంటిది నెలవారి పండుగగా కూడా ప్రాశస్త్యం చెందినటువంటి మాసం ఈ శ్రావణ మాసం. శ్రావణ మాసం వచ్చిందంటే ఇక అందరికీ తెలిసిన లేడీస్ వచ్చి వెళ్ళారు అని అంటే ఇక షాపులన్నీ కిటకిటలు ఆడేటటువంటి సమయం. ఇక ఒకటి కాదు 100 చీరలు కొనుక్కునేటటువంటి సమయం, ఒకటి కాదు 100 నగలు కొనుక్కునే. ఇక ఆడవాళ్ళ యొక్క పండుగ ఏదైనా ఉందంటే అది శ్రావణ మాసము అని చెప్పుకోవచ్చు. అయితే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు ఏంటంటే చేయకూడనటువంటి పనులు, చాలా మంచి ప్రశ్న అమ్మా. చేయకూడనటువంటి పనులు మన సనాతన ధర్మము జ్యోతిష శాస్త్రం కొన్ని నియమాలను చెప్పింది. అంటే అది మనమే ప్రత్యేకంగా చెప్పినట్టు నియమాలు అనేటటువంటి శ్రావణ మాసంలో ఎలా ఉండాలి అని అంటే కనుక, ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చింది అంటే ప్రతి ఒక్క గృహిణి, ఒక స్త్రీ తన ఇంట్లో ఉదయకాలమే లేచి తమ యొక్క ఇంటిని శుభ్రపరచుకోవాలి, తప్పకుండా ఇది ఆచరణ చేయాలి. అలా చేయకుండా ఉంటే గనక ఆ ఇంట్లో ఎప్పుడు అశాంతే ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క గృహిణి తమ ఇంటి యందు దీపారాధన చేయాలి. అలా చేయకపోతే గనక ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆర్థిక భారం, నెగిటివ్ ఎనర్జీ, ఆర్థిక భారం అనేటటువంటిది పెరిగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి చేయకూడదు. అలాగే భోజనం చేసేటటువంటి సమయాలు కూడా పర్టికులర్గా పాటించాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ సమయంలో సాయంకాల సంధ్య వేళలో భోజనం చేస్తున్నారు. సాయంకాలం సంధ్య వేళలో భోజనాధిక్రతులు అస్సలు చేయకూడదు. అలా చేశాము అంటే ఆరోగ్యం దెబ్బతినేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కనుక సాయంకాలం సంధ్య వేళలో భోజనాధిక్రతులు ఎవ్వరికీ కూడా చేయకూడదు. అలా చేస్తే ఇబ్బందులు వస్తాయి. అలాగే ముఖ్యంగా స్నానాది నియమాలు పాటించాలి. మనం ఆ రోజున శ్రావణ మాసం వచ్చింది అంటే స్నానాది క్రతువులు, స్నానం ఎలా ఆచరించాలి, ఆ రోజున చక్కగా ప్రతిరోజు తలస్నానం చేయాలనేది ఏం రూల్ లేదు. కాకపోతే ఏంటంటే ప్రత్యేకమైనటువంటి రోజులు, అంటే ఇది శ్రావణ మాసం కానీ శ్రావణ శుక్రవారం కానివ్వండి, లేదా మంగళ గౌరీ వ్రతం చేసేటటువంటి విషయంలో కానివ్వండి, ఇలాంటి సమయాల్లో తప్పకుండా ఆడవాళ్ళు తలస్నానం చేయాలి. కేవలం ఈ ఒక్క మాసం అది, మిగతా మాసాల్లో అవసరం లేదు. అలాగే ఈ మాసంలో తప్పకుండా శివారాధన చేయాలి. శివారాధన చేయనటువంటి వారి ఇంట్లో మనం ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా అది నిర్వీర్యమే, అంటే ఫలితాన్ని ఇవ్వలేవు. కనుక తప్పకుండా శివారాధన చేయాలి. శ్రావణ మాసం వచ్చింది అంటే చక్కగా ప్రతి ఒక్కరి ఇంట్లో నెల వారి పాటు అభిషేకాలు. ఈ విషయం చెప్పాలి మీకు. శ్రావణ మాసంలో మార్వాడి వాళ్ళ ఇంట్లో నెల ప్రతి ఒక్క మార్వాడి ఇంట్లో, ఎప్పుడైనా మార్వాడి ఇంట్లో డబ్బు ఎందుకు ఉంటుంది, మార్వాడి వాళ్ళు ఎందుకు ఇంత హైఫైగా ఉంటారు, మార్వాడి వాళ్ళు ఎందుకు ఇంత సంపాదిస్తారంటే బికాజ్ వాళ్ళు శ్రావణ మాసం వచ్చిందంటే నెలవారీ రోజుల పాటు, అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే పౌర్ణమి టు పౌర్ణమి, అమావాస్య టు అమావాస్య ఉండదు. ఈ వీళ్ళకి నార్త్ ఇండియన్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది, పౌర్ణమి నుంచి పౌర్ణమి నెల రోజులు పాటిస్తారు. పౌర్ణమి నుంచి మొదలుకొని పౌర్ణమి వరకు వాళ్ళు ఎవ్రీడే ఒక బ్రాహ్మణ్ణి పెట్టుకొని తప్పకుండా రుద్రాభిషేకం చేస్తారు. దానికి కారణం చేతని వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా సిరి సంపదలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా అందుకే ఖర్చు పెట్టరు కాబట్టి ఈ ఫార్ములా వాళ్లకు. అలాగే వీళ్ళు ఏం చేస్తారు అంటే సింహలగ్నంలో రాత్రి 12 గంటలకు సింహలగ్నం ఉంటుంది. ప్రతి అమావాస్య కానీ పౌర్ణమి రోజున కానీ రాత్రి 12 గంటలకు వీళ్ళు లక్ష్మీదేవి పూజ చేస్తారు. అందుకే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా సిరి సంపదలు అనేటివి తొలుతూగుతూ ఉంటాయి. వాళ్ళు ఎన్ని ఖర్చు పెట్టినా దానికి రెట్టింపే వస్తుంది తప్ప తరగదు వాళ్లకు. ఏ బిజినెస్ చేసినా సరే, ఎంత పెద్ద లావాదేవీలు చేసినా వాళ్ళకి ఎలా, అది ఒకవేళ అరే ఇది వేస్ట్ అయిపోయింది అనేటటువంటిది విషయం వాళ్ళ జీవితంలో ఉండదు. ఎందుకంటే అది పోతే ఇంకోటి ఏ రకంగా సంపాదించాలని ఆ లక్ష్మీదేవి వాళ్ళకి అనుగ్రహం ఇచ్చింది. అందుకే వాళ్ళ ఇంట్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కనుక ఇవి చాలా విశేషమైనటువంటి. ఇంట్లో ఎప్పుడూ కూడా మడితో, అంటే ఆ రోజున ఏదైనా భగవత్ ఆరాధన చేస్తున్నట్టు మడితో వంట చేయాలి. మడి అంటే అంటుముట్టు లేకుండా ఆ రోజున శుభ్రంగా ఉండి
భగవంతునికి నైవేద్యం అనేది పెట్టాలి. శ్రావణ మాసంలో పండుగలు చేస్తూ ఉంటాము, వ్రతాలు ఆచరిస్తూ ఉంటాము, అలాగే పూజలు వ్రతాలు నోములు ఆచరిస్తూ ఉంటాం. అలాంటి సమయాలలో శుచి శుభ్రతగా ఉండాలి, లేదు అంటే ఇబ్బందులు అవుతూ ఉంటాయి. కనుక ఇలాంటి నియమాలను పాటించాలి అని ధర్మశాస్త్రం చెప్పింది. ఇక ప్రత్యేకంగా చేయవలసినటువంటివి ఏంటంటే శివారాధన చేసుకోవాలి, శివుడికి అభిషేకాధిక్రతువులు చేసుకోవాలి, అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి, మంగళగౌరి వ్రతం చేసుకోవాలి, నాగుల పంచమి రోజున నాగదేవతను ఆరాధన చేసుకుంటూ ఉండాలి, రక్షాబంధన రాఖీ పౌర్ణమి అన్ని ప్రత్యేకతలే కాబట్టి ఆ రోజున ఇక అందరికీ శ్రావణ మాసం వచ్చిందంటే నాన్ వెజ్ అయితే అస్సలు ముట్టుకోకూడదు. మాంసాహారం తినే శ్రావణ మాసంలో ఎవరైనా మాంసాహారం భుజించారు, మాంసాహారం తిన్నారు అంటే సంవత్సర కాలంలో చేసినటువంటి పుణ్య ఫలితం అంతా కూడా ఈ యొక్క ఆహార పదార్థాలతో అది నిర్వీర్యం అయిపోతుంది. ఇప్పుడు మనము 99 పుణ్యకార్యాలు చేశాము, ఒక్క పాపకార్యం చేశామంటే ఆ పాపకార్యము ఈ 100 పుణ్య ఫలితాలను తొలగింపజేస్తుంది, అంటే నాశనం చేస్తుంది. అందుకే మనకు సంవత్సర కాలంలో చేసేటటువంటి శ్రావణ మాస పుణ్య ఫలితం ఏంటంటే ఈ శ్రావణ మాసంలో ఆహార పదార్థాలు ఆహారం ఈ శ్రావణ మాసంలో అల్లం వెల్లుల్లి కూడా తినకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మాంసాహారము ఇలాంటివి తినకూడదు. అలాగే ముఖ్యంగా వీలైనంత వరకు సాంసారికమైనటువంటి జీవితానికి ఈ నెల రోజుల పాటుగా ఏంటంటే బ్రహ్మచర్యత్వం పాటిస్తే బాగుంటుంది అనేటటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ప్రతిరోజు తమ ఇంట్లో మగవాళ్లే పూజ చేయాలి, శ్రావణ మాసం మగవాడు మాత్రమే పూజ చేయాలి. మిగతా రోజుల్లో సరే మగవాడు అనుకూలంగా లేడు అని అంటే కనుక ఆడవాళ్ళు చేసినా తప్పు లేదు, కానీ ఈ శ్రావణ మాసంలో శివారాధన కానివ్వండి, వరలక్ష్మి వ్రతాలు కానివ్వండి, ఇవన్నీ వరలక్ష్మి వ్రతాలు చేసి దంపతయుక్తంగా చేయాలి, మంగళగౌరి వ్రతాలు దంపతయుక్తంగా చేయాలి. ఇంట్లో నిత్య పూజ ఏదైతే ఉంటుందో రోజు పూజ చేసే అది కేవలం మగవారు మాత్రమే ఆచరణ చేయాలి. మగవారు ఒక్కడు చేస్తే కుటుంబం అంతా చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది. ఒకవేళ స్త్రీ చేసిందనుకో ఆ పుణ్యం స్త్రీకి మాత్రమే ఉంటుంది, కానీ ఒక పురుషుడు ఇంటికి యజమాని చేస్తే కనుక ఆ మొత్తం పుణ్య ఫలితం యజమానికే ఉంటుంది, యజమానితో పాటు అందరికీ వస్తుంది. అందుకే ఈ శ్రావణ మాసం ఇలాంటివి ఆచరించాలి, కొన్ని ఇలాంటివి చేయకూడదు అని ధర్మశాస్త్రం నిర్ణయం చేసింది. గురుగారు మరి చేయవలసిన పనులు ఏంటండి? చేయవలసిన పనులు ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా శివారాధన చేసుకోవాలి, అలాగే ఇల్లుని ఎప్పుడు శుభ్రపరచుకోవాలి, అలాగే ఇంట్లో తప్పకుండా ఉదయకాలము సాయంకాలం అంటే ప్రదోషకాలం ఈ రెండు సమయాల్లో దీపారాధన ఉండాలి. ముఖ్యంగా చాలామంది ఏంటంటే నూనెతో నువ్వుల నూనెతో కానీ లేదా మన ఇంట్లో వాడుకునే నూనెతో కానీ దీపాలు వెలిగిస్తూ ఉంటారు, కానీ నిజానికి ఈ శ్రావణ మాసం ఒక్క నెల మాత్రము నేతితో దీపాలు వెలిగించాలి, నెయ్యి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి. ఎందుకు? బికాజ్ ఆవు నెయ్యి అనేటటువంటి లక్ష్మీదేవికి ప్రధానంగా చెప్పబడినటువంటి సూచిక. కాబట్టి ఇలాంటివి చేయడం ద్వారా లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేటటువంటి సూచనలు ఎక్కువగా ఉంటాయి. లక్ష్మీదేవి అంటే అదృష్టము అని అర్థం. ఇప్పుడు లక్ష్మీదేవి అని అంటే కేవలం డబ్బుకు సంబంధించినటువంటిది మాత్రమే కాదు, లక్ష్మి అంటే అర్థం ఏంటి అంటే గనక ఆనందము, ఐశ్వర్యము, సంతోషము, అలాగే మన ఇంట్లో ఉండేటటువంటి పాజిటివ్ ఎనర్జీ, ఇవన్నీ లక్ష్మీ ప్రతీకతగా సూచించబడినటువంటి అంశాలు. అంటే నేతితో దీపం వెలిగించడం వల్ల మీ ఇల్లు పాజిటివ్ గా ఉంటుంది. అలానే ప్రత్యేకమైన ధూపం అంటూ ఉండండి, సాంబ్రాణి ధూపం వెయ్యాలి పొద్దున సాయంత్రం కానీ పొద్దున మీకు ఎప్పుడు లేదు పొద్దున సాయంత్రం కేవలం ఒక నెలనే పాటు కాబట్టి ఒక 1/4 కేజీ ఒక 1/2 కేజీ తీసుకొస్తే నెల అంతా వస్తుంది, 100 రూపాయలు పెడితే నెలంతా వస్తుంది. సాంబ్రాణి ధూపం వెయ్యాలి. సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా దుష్టశక్తి బయటకు వెళ్ళిపోతుంది. దుష్టశక్తి ఎలా వెళ్ళిపోతుంది అంటే కేవలం ధూపము ద్వారానే వెళ్ళిపోతుంది. కనుక ఆ ధూపం అనేది అగరబత్తులు ఇవి కాదు, సాంబ్రాణి కానివ్వండి లేదా గుగ్గిలం కానివ్వండి, ఇలాంటివి వేయడం ద్వారా ఆ ధూపం వేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ పోతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఉదయకాలం కానీ సాయంకాలం కానీ సాంబ్రాణి ధూపం వెలిగించండి. అలాగే మీ ఇంట్లో తప్పకుండా మీరు వరలక్ష్మి వ్రతం చేస్తున్నా కానీ మీ ఇంట్లో ఏదైనా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి అంటే దానికి ఇప్పుడు ఉన్నటువంటి ధనాకర్షణ యంత్రం అనే ఒకరు దొరుకుతుంది. ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ధనాకర్షణ యంత్రం తెచ్చుకోండి, అది మంత్రించినటువంటి పూజ చేసినటువంటి ధనాకర్షణ యంత్రం దొరుకుతుంది. బయట షాపులో దొరకదు, ఇది గురువు గారి దగ్గర వాయుగారుల గారి దగ్గర మా లాంటి వాళ్ళు మా దగ్గర ఆల్రెడీ కొన్ని బుకింగ్ చేసుకున్నారు, కొన్ని పెట్టాము. ఇంకెవరికైనా కావాలి అనుకుంటే గనక ఈ శ్రావణ మాసంలో ధనాకర్షణ యంత్రం తెచ్చుకోవడం ద్వారా మీ ఇంట్లో ధనం అనేటటువంటి నిల్వ ఉంటుంది. చాలా మంది ఏం చెప్తారు అంటే గురుగారు మేము చాలా సంపాదిస్తామండి, కానీ నెలాఖరికి వచ్చేసరికి మళ్ళీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు, లేదా మేము బిజినెస్ చేస్తాము మాకు బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది కానీ మళ్ళీ నెలాఖరికి వచ్చేసరికి మళ్ళీ అప్పు తీసుకొచ్చి బిజినెస్ నడిపించాల్సిన పరిస్థితి వస్తుంది అని అనుకునేటటువంటి వాళ్ళకి ఈ శ్రావణ మాసంలో తప్పకుండా మీ ఇంటికి
ధనాకర్షణ యంత్రం పెట్టుకోండి. దాని ద్వారా మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత 1 వీక్ లో వస్తుంది. 1 వీక్ బిఫోరే ఆర్డర్ చేసుకోవాలి. శ్రావణ మాసం అయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. మిగతా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే శ్రావణ మాసం లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీరు చేసుకోవచ్చు. అది ఆర్డర్ చేసుకుంటే మీ ఇంట్లో ఈ శ్రావణ మాసం పెట్టుకుంటే ధనం అనేటువంటి నిల్వ ఉండడానికి అది అవకాశంగా ఉంటుంది. ఆ యంత్రం అనేది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి లక్ష్మీ ధనాకర్షణ యంత్రం మీ ఇంట్లో పెట్టుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో చేయవలసినటువంటి క్రతువులు ఇవి, చేయకూడనటువంటి క్రతువులు అవి. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.